రామీంపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్లను జేసీబీ సహాయంతో కూల్చివేస్తున్నారు. రామీంపేట మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తహసీల్దార్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారికి గతంలో నోటీసులు జారీ చేయగా వారు ఆ నోటీసులకు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఇళ్లు నిర్మిస్తే చట్టరీత్యా కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన రామంపేట మున్సిపాలిటీకి ఈ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒక తర్వాత ఆర్ఎండ్బి ఫైర్ ఆఫీసర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దీని ఏంటంటే టీఎస్ డిపాస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎంతవరకు అయితే పర్మిషన్ తీసుకుంటారో ఆ పర్మిషన్కి ఏదైనా డివేషన్ ఉంటే ఆ యాక్ట్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. డివేషన్ అంటే వితౌట్ నోటీసు డెమోలిషన్కి వాళ్ళ ప్రాపర్టీ ఓనర్స్కి వితౌట్ నోటీసు ఇచ్చేయకుండా డెమోలిషన్ చేసే పవర్స్ టీఎస్ డిపాస్ యాక్ట్లో ఉన్నది. కాబట్టి మేము రామాయపేటలో ఉన్నటువంటి హౌస్ హోల్డర్స్ కానీ సిటిజన్స్ కానీ తెలియజేస్తుంది ఏంటంటే ఎవరైనా పర్మిషన్ తీసుకున్నట్టు టీఎస్బీ పాస్ ద్వారా పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారు ఎవరైనా కూడా టీఎస్బీ పాస్ పర్మిషన్కి అనుగుణంగా మీకు ఎట్లయితే పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్కి అనుగుణంగానే ఇల్లు కట్టుకోవాలి. ఎట్లాంటి డివేషన్ ఉన్నా కూడా దాన్ని చేటాదేగా డెమోల్యూషన్ చేసుకోవడానికి చట్టంలో అట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి, కాబట్టి మీరు ఆ చట్టానికి అనుగుణంగా మీరు ఏ దేని ప్రకారం అయితే ఏ ప్లాన్ ప్రకారం అయితే పర్మిషన్ తీసుకున్నారో ఆ ప్లాన్ ప్రకారమే మీరు ఇల్లు నిర్మించుకొని రామాయపేట మున్సిపాలిటీ డెవలప్మెంట్కు సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాంటి డివిజన్ ఉన్న లిస్టు తయారు చేసి తహసీల్దార్కి మేము సమర్పించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు బీసీ కాలంలో రెండు ఐడెంటిఫై చేసాము. దాన్ని తహసీల్దార్ ఆధారంలో రెండు కూడా ఎక్కడైతే డివిజన్లో కొంచెం కూల్ అవుతాడు జరిగింది, వాళ్ళకు కూడా సూచించాము. ఈ ఇక ముందు కూడా ఎవరైనా కానీ చాలామంది అపోహలు ఏమంటారంటే పాత ఇళ్ళు ఉన్నాయి కదా వాళ్ళ ఇల్లు కొట్టలేరు మాది కొత్త ఇల్లు అంటే ఈ చట్టం వచ్చినప్పటి నుంచి కొత్త ఏది నిర్మించినా కానీ వాళ్ళు ముందు జరిగి కట్టినా కానీ వీళ్ళు కొత్త ఏదైతే నిర్మిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మాత్రం ఈ డివిజన్ లేకుండా రోడ్డు గుర్తు ఏంటంటే 30 ఫీట్లకు సెట్ బ్యాక్ 5 ఫీట్లు జరిగే కట్టాల్సిందే. వాళ్ళు గ్రామ పంచాయతీలో మేము తీసుకుని వాళ్ళ ఇళ్ళకు సమానంగా నేను కడతా అంటే జరగదు. ఇప్పుడు చట్టం కొత్త చట్టం వచ్చింది కాబట్టి అది చట్టం ప్రకారమే నిర్మించాలి. నేను వాళ్ళు పాత చట్టం అన్నది పాత చట్టం ప్రకారం వాళ్ళు కట్టుకున్నారు వాస్తవమే, అప్పుడు ఉన్న దాని ప్రకారం వాళ్ళు కట్టారు. ఇప్పుడు నిర్మించేది మాత్రం ఖచ్చితంగా రోడ్డు విడుత చూసుకొని మీకు క్లియర్గా అనుమతి పొందినప్పుడే దానిలో మీకు రోడ్డు విడుత ఎంత ఉంది, సెట్ బ్యాక్ ఎంత చేయాలనే దాన్ని పొందపరిచినా కానీ మీరు అదే డివిజన్కి పక్క వాళ్ళ ఇల్లు ఉంది కదా అని ముందు వచ్చి కొడితే మాత్రం ఖచ్చితంగా కూల్ అవటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజు అయిపోయేది కాదు, నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది.